నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇరాక్ దేశానికి నియంతైన సద్దాం హుస్సేన్ షాపింగ్ చేయడానికి ఫ్రాన్స్కు వెళ్ళాడు షాపింగ్ అంటే ఫ్రాన్స్లో ఫేమస్ అయిన బట్టలు చాక్లెట్లు కొనడానికి కాదు న్యూక్లియర్ రియాక్టర్ కొనడానికి వెళ్ళాడు న్యూక్లియర్ రియాక్టర్ అంటే అణుశక్తిని ఉత్పత్తి చేసే ఒక యంత్రం ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్తో ఆటోమ్ బాంబ్స్ తయారు చేస్తారు ఈ బాంబ్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది ఒక్కసారి వేస్తే అది ఒక పెద్ద సిటీ మొత్తాన్ని ధ్వంసం చేయగలదు ఫ్రెంచ్ గవర్నమెంట్తో డీల్ క్రాక్ చేసుకొని ఓసిరాక్ అనే ఒక యురానియం న్యూక్లియర్ ప్లాంట్ను కొన్నాడు ఈ డీల్లో భాగంగా ఫ్రాన్స్ సైంటిస్టులు ఇరాక్కు వచ్చి ఈ ప్లాంట్ను కన్స్ట్రక్ట్ చేసి ఇరాకీ సైనికులకు ట్రైనింగ్ ఇవ్వాలి సద్దాం హుసేన్ చేతిలో న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ ఇస్తే కోతి చేతికి సూపర్ ఓవర్లో బౌలింగ్ ఇచ్చినట్లే ఎందుకంటే సద్దాం హుసేన్ ఈజ్ నోటోరియస్ డిక్టేటర్ అంటే ఇతను ఒక క్రూరమైన నియంత ఇతనికి ఇతని దేశంలో ఉన్న ప్రజలంటేనే పట్టదు ఇక ఇతని చేతిలో న్యూక్లియర్ రియాక్టర్ ఉంటే దాన్ని ఖచ్చితంగా ఇతను మిస్యూజ్ చేస్తాడు ఇప్పుడు నార్త్ కొరియాలోని కిమ్ ఉంగ్ ఎలాగో అప్పట్లో సద్దాం హుస్సేన్ అలా ఉండేవాడు ఇతను అప్పట్లోనే ప్రపంచంలోనే ఫోర్త్ లార్జెస్ట్ మిలిటరీ పవర్ను స్థాపించాడు అప్పట్లో సద్దాం హుస్సేన్ను చూస్తే అమెరికా రష్యా దేశాలు కూడా భయపడేవి కొంతమంది అరబ్ ముస్లింలకు సద్దాం హుస్సేన్ హీరో కానీ ఇంకొంతమందికి ఇతను విలన్ సద్దాం హుస్సేన్ అంటే ఇష్టం లేని అరబ్ దేశాలలో ఒక దేశం పేరు ఇరాన్ ఇరాన్ ఇరాక్ దేశాల మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ ఉండేవి అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ దేశం ఒక షియా ముస్లిం మెజారిటీ ఉన్న కంట్రీ అండ్ ఇరాక్ ఒక సున్నీ ముస్లిం మెజారిటీ దేశం ఇరాన్ దేశం మిడిల్ ఈస్ట్లో శక్తివంతంగా మారడంతో ఇరాక్ ఇరాన్ పైన ద్వేషాన్ని పెంచుకుంది ఇక సద్దాం హుసేన్ అంటే ఇంకొక దేశానికి ఇష్టం లేదు ఆ దేశం పేరే ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ అరబ్ ముస్లిం దేశాలే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ శత్రు దేశాలే మొదటగా ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ ఫ్రాన్స్ దేశానికి ఇరాక్తో న్యూక్లియర్ డీల్ను క్యాన్సల్ చేసుకోవాలని చెప్పాడు కానీ అందుకు ఫ్రెంచ్ దేశం ఒప్పుకోలేదు బికాస్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంత డబ్బు వదులుకోవడం ఫ్రాన్స్కు ఇష్టం లేదు అంతేకాదు ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ జక్కస్ చిరాక్కు సద్దాం హుస్సేన్కు మధ్య మంచి స్నేహం ఉండేది ఈ న్యూక్లియర్ ప్లాంట్ను తమ ప్రజలకు న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ చేయడానికి అండ్ శాంతి కోసమే ఉపయోగిస్తాను అని సద్దాం హుసేన్ ప్రపంచానికి చెప్పాడు ఆబ్వియస్గా ఇతన్ని ప్రపంచంలో చాలా దేశాలు నమ్మలేదు శాంతి కోసమైతే మసీద్లు ప్రార్థనా స్థలాలు కట్టాలి న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ కట్టడం అందరిలో అనుమానాలని ఇంకా పెంచింది ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం సద్దాం హుసేన్ ఈ న్యూక్లియర్ ప్లాంట్ను తమ దేశాన్ని నాశనం చేయడానికే కడుతున్నాడు అని గట్టిగా నమ్మింది ఇక్కడే ఆపరేషన్ ఒపేరా అలియాజ్ ఆపరేషన్ బ్యాబిలోనాకు రంగం సిద్ధమైంది ఇక ఇరాక్లోని బాగ్దాద్ ఔట్స్కర్ట్స్లో న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యాయి ఫ్రెంచ్ సైంటిస్టులు కూడా ఇరాక్కు వచ్చి కన్స్ట్రక్షన్ను మానిటర్ చేస్తున్నారు సద్దాం హుసేన్ ఈ న్యూక్లియర్ ప్లాంట్ పేరు తమూజ్ అని పెట్టాడు తమూజ్ పేరుకు వెనకాల ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది తమూజ్ అంటే ఒక అరబిక్ మంత్ పేరు ఈ తమ్మూజ్ మంత్లోనే బ్యాబిలోనియా రాజ్యానికి చెందిన నెబాబ్ నజర్ అనే ఒక రాజు క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఆరులో మొట్టమొదటిసారి యూదులపైన దాడి చేసి జెరూసలంను ఆక్రమించాడు ఇక ఈ న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ తమను నాశనం చేయడానికే రెడీ చేస్తున్నారు అని చాలా బలంగా ఇజ్రాయెల్ నమ్మింది ఎలాగైనా ఇరాక్ కట్టే న్యూక్లియర్ ప్లాంట్ను ధ్వంసం చేసేకి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది అప్పటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మెనాక్యం బెకిన్కు మొదటగా ఇరాక్ న్యూక్లియర్ ప్లాంట్ పైన అటాక్ చేయడం ఇష్టం లేదు ఇక్కడే ఇజ్రాయల్ పిఎం ఇజ్రాయలీ సీక్రెట్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ అయిన మొసాద్కు ఇష్యూ హ్యాండిల్ చేయడానికి ఇస్తాడు ఇజ్రాయలీ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ ప్రపంచంలోనే చాలా సక్సెస్ఫుల్ ఇంటెలిజెంట్ ఏజెన్సీ మొసాద్ సభ్యులు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొసాద్ ఏజెన్స్ ఈ న్యూక్లియర్ ప్లాంట్కు కావాల్సిన మెటీరియల్స్ ఫ్రాన్స్ నుండి ఇరాక్కు వెళ్ళడాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించారు బట్ ఈ ఆపరేషన్ ఫెయిల్ అయింది సేమ్ టైంలో ఈ న్యూక్లియర్ రియాక్టర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఎహ్యా ఎల్ మషాద్ అనబడే ఒక ఈజిప్ట్ దేశానికి చెందిన సైంటిస్ట్ను చంపేశారు మొసాద్ ఎంత ప్రయత్నించినా న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ను స్టాప్ చేయలేకపోవడంతో ఇజ్రాయలీ పిఎం బెగిన్ ఇరాక్ న్యూక్లియర్ ప్లాంట్ పైన దాడి చేయాలి అని నిర్ణయించుకున్నాడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇరాన్ ఇరాక్ దేశాల మధ్య గొడవలు చిలికి చిలికి యుద్ధంగా మారింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇరాక్ ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించి ఇరాన్ పైన దాడి చేసింది దీనికి కౌంటర్గా ఇరాన్ ఇరాక్ న్యూక్లియర్ ప్లాంట్ను ధ్వంసం చేయడానికి నాలుగు ఎఫ్ ఫోర్ ఫ్యాంటమ్ ఎయిర్క్రాఫ్ట్స్ను పంపింది దీనికి ఇజ్రాయెల్ కూడా పబ్లిక్గా ఇరాన్కు సపోర్ట్ చేసింది కానీ లాస్ట్ మూమెంట్లో ఇరాన్ ఈ రియాక్టర్ ఒకవేళ పేలితే దీని ద్వారా రిలీజ్ అయ్యే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ భూమి యొక్క వాతావరణాన్ని కలుషితం చేయడమే కాదు చాలామంది ప్రజల్ని చంపేస్తాయి అని భయపడ్డారు ఇరాన్ దేశం ఇరాక్ పక్కనే ఉండటం వల్ల దీని ఎఫెక్ట్ ఇరాన్ ప్రజలకు కూడా ఉండవచ్చు అని భయపడ్డారు న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్లోని మెయిన్ డోమ్ను ధ్వంసం చేయకుండా చిన్న చిన్న కంట్రోల్ రూమ్స్ ఫెసిలిటీ రూమ్స్ను ధ్వంసం చేసి తిరిగి వచ్చారు ఈ అటాక్ వల్ల న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్కు ఎటువంటి నష్టం కలగలేదు ఇక ఇజ్రాయెల్కు న్యూక్లియర్ రియాక్టర్ను ధ్వంసం చేయడం తప్ప వేరే ఆప్షన్స్ లేవు జూన్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన ఆపరేషన్ ఒపేరాకు డేట్ ఫిక్స్ అయ్యింది కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే ఇజ్రాయెల్ నుండి ఇరాక్ దేశం పదహారు వందల కిలోమీటర్ దూరంలో ఉంది ఇజ్రాయెల్ ఇరాక్ దేశాల మధ్యలో రెండు శత్రు దేశాలు జోర్డాన్ అండ్ సౌదీ అరేబియా ఉన్నాయి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఎయిర్క్రాఫ్ట్లో ఉండే ఫ్యూయల్ సరిపోదు మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేయడం ఇంపాసిబుల్ బికాస్ నేను ఇంతకు ముందు చెప్పినట్లు జోర్డాన్ అండ్ సౌదీ అరేబియా రెండు శత్రు దేశాలే దెర్ వాజ్ నో టైమ్ టు రీఫ్యూయల్ కానీ ఇజ్రాయెల్ దగ్గర ఒక ప్లాన్ ఉంది అదేంటంటే ఇజ్రాయెల్ మిలిటరీ ఎఫ్ సిక్స్టీన్ ఏయర్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ను ఈ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేసింది ఈ ఎయిర్క్రాఫ్ట్స్కు రెండు అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్స్ అటాచ్ చేశారు సో దట్ ఆపరేషన్ స్టార్ట్ నుండి ఎండ్ వరకు సఫిషియెంట్ ఫ్యూల్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు ఈ ఆపరేషన్కు టెన్ మంత్స్ ముందు నుండి ఇజ్రాయలీ పైలట్స్ ఈ ఆపరేషన్కు కావాల్సిన ట్రైనింగ్స్ ప్రాక్టీస్ సెషన్స్ చేసుకున్నారు ఇజ్రాయలీ మిలిటరీకి ఉన్న మెయిన్ అసెట్ ఏంటంటే వీరి ప్లానింగ్ వీరు ఏ ఆపరేషన్ చేయాలనుకున్నా ఫస్ట్ ప్లానింగ్ చేస్తారు అండ్ దట్ ప్లానింగ్ ఆల్వేస్ వుడ్ బీ సాలిడ్ ఈ ఎఫ్ సిక్స్టీన్ ఎయిర్క్రాఫ్ట్స్ స్పెషల్గా ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ అటాక్స్ కోసమే డిజైన్ చేయబడింది ఇక్కడ ఎఫ్ సిక్స్టీన్కు కనిపిస్తున్న ట్రాంగులర్ సింబల్ రెడీ ఫర్ అటాక్ను సూచిస్తుంది ఇక అటాక్ సెవెంత్ జూన్ను సెలెక్ట్ చేసుకున్నారు సెవెంత్ జూన్ మిట్ట మధ్యాహ్నం ప్లాన్ చేశారు సండేనే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఈ రోజైతే ఫ్రెంచ్ సైంటిస్టులకు వీక్లీ ఆఫ్ అండ్ అక్కడ పనిచేస్తున్న వర్కర్స్కు హాలిడే ఉంటుంది నార్మల్గా గల్ఫ్ దేశాలకు ఫ్రైడే వీక్లీ ఆఫ్ ఉంటుంది కానీ న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట్రక్ట్ చేస్తోంది ఫ్రెంచ్ దేశం కాబట్టి అక్కడ సండే ఆఫ్ ఉండేది సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ఎనిమిది ఎఫ్ సిక్స్టీన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఈ ఎయిర్క్రాఫ్ట్స్కు బ్యాకప్ సపోర్ట్ చేయడానికి ఆరు ఎఫ్ ఫిఫ్టీన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇజ్రాయల్లోని ఎయిర్బేస్ నుండి టేక్ ఆఫ్ అయ్యాయి ఫస్ట్ జోర్డాన్ బార్డర్ దాటారు అప్పుడే జోర్డాన్ కింగ్ హుసేన్ జోర్డాన్లోని గల్ఫ్ ఆఫ్ అకాబాలో తన యాచెట్లో హాలిడే ఒకేషన్లో ఉన్నాడు తన యాచెట్ పైన నుండి ఇజ్రాయెల్ వైపు నుండి ఎయిర్క్రాఫ్ట్స్ వెళ్ళడం చూశాడు వెంటనే తన మిలిటరీ ఆఫీసర్కు కాల్ చేసి ఇరాక్కు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు బట్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇరాక్ వరకు చేరడానికి లేట్ అయింది ఈ ఎయిర్క్రాఫ్ట్స్ జోర్డాన్ అండ్ సౌదీ రైడార్స్కు చిక్కకుండా భూమి నుండి వంద ఫీట్ల ఎత్తులు ఎగిరాయి ఆపరేషన్ థండర్ బోల్ట్లో కూడా ఇజ్రాయెల్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇదే హైట్లోనే ఎగిరాయి ఈ అటాక్ జరిగిన టైం కూడా పర్ఫెక్ట్గా ఇజ్రాయెల్కు కలిసి వచ్చింది ఈ టైంలో ఇరాక్ ఇరాన్తో యుద్ధం చేస్తూ చాలా బిజీగా ఉండటం అండ్ ఈ మధ్యాహ్నం టైంలో ఇరాకీ టెక్నీషియన్ ఎవరైతే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిజైల్స్ను మానిటర్ చేసి రాడార్ ద్వారా ఇంటర్సెప్ట్ చేస్తాడో అతను లంచ్ చేయడానికి వెళ్ళాడు ఇజ్రాయలీ ఎయిర్క్రాఫ్ట్స్ బాగ్దాద్లోని ఇరాకీ న్యూక్లియర్ రియాక్టర్ స్పాట్కు చేరుకున్నారు వంద ఫీట్ల హైట్లో ఉన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఒక్కసారి జెట్ నాట్స్ను పుల్ చేసుకొని నాలుగు వేల ఫీట్ ఎత్తుకు యాక్సిలరేట్ అయ్యాయి ఇరాకీ మిలిటరీకు ఏమాత్రం ఐడియా లేదు అస్సలు ఇజ్రాయెల్ ఇలా అటాక్ చేస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక అత్యంత శక్తివంతమైన ఎఫ్ సిక్స్టీన్ విమానాలు మొదటగా గురిపెట్టింది న్యూక్లియర్ రియాక్టర్ డోమ్కి టార్గెట్ను లాక్ చేసి వరుసగా ఒకటి తర్వాత ఒకటి మిజైల్స్ను న్యూక్లియర్ రియాక్టర్ డోమ్ మీద వదిలి మిట్ట మధ్యాహ్నం ఇరాక్లో దీపావళి చేసి వచ్చారు పూర్తిగా ఇరాక్ న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ను ధ్వంసం చేసి వితౌట్ ఎనీ క్యాజువాలిటీస్ తిరిగి ఇజ్రాయెల్ పైలట్స్ తమ దేశానికి వచ్చారు ఈ ఆపరేషన్లో ఇజ్రాయెల్ నుండి ఎవ్వరూ చనిపోలేదు పది మంది ఇరాక్ సోల్జర్స్ ఒక ఫ్రెంచ్ సివిలియన్ ఈ ఆపరేషన్లో చనిపోయాడు ప్రపంచంలోని చాలా దేశాలు ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్కు స్నేహితుడు అమెరికా దేశం ఈ అటాక్ను ఖండించింది ప్రపంచానికి హెడ్ మాస్టర్ అయిన యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ పైన నింద వేసి డీబార్ చేసి కొంచెం పనిష్మెంట్ ఇచ్చి ఫైనలీ ఇష్యూని క్లోజ్ చేసింది ఇక న్యూక్లియర్ రియాక్టర్ కాలిపోయి ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఓడిపోయిన సద్దాం హుస్సేన్ పరిస్థితి జోఫ్రా ఆచర్ బౌన్సర్కు బలైన స్టీవ్ స్మిత్లా అయిపోయింది కానీ సద్దాం హుస్సేన్ తిరిగి ఈ న్యూక్లియర్ రియాక్టర్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఫ్రాన్స్తో చాలా మీటింగ్స్ జరిపాడు కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి ఫైనలీ ఈ ఆపరేషన్ ఒపెరా మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్గా చరిత్రలో నిలుస్తుంది హింద్